తెలుగు ఇండస్ట్రీలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. ఈ క్రమంలోనే మే 12న ఒకే రోజు ముగ్గురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. సంగీత దర్శకుడు కెఎస్ చంద్రశేఖర్, డబ్బింగ్ ఇన్ఛార్జ్ కాంచన్ బాబు, దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్ ఒకే రోజు మరణించారు. తెలుగు ఇండస్ట్రీలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. ఏ రోజు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే మే 12న ఒకే రోజు ముగ్గురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. 24 క్రాఫ్ట్లలో వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన ముగ్గురు కళాకారులు ఒకే రోజు మరణించారు. అందులో ఇద్దరు కరోనాతో చనిపోతే ఒకరు మాత్రం గుండెపోటుతో మరణించారు. సంగీత దర్శకుడు కెఎస్ చంద్రశేఖర్, డబ్బింగ్ ఇన్ఛార్జ్ కాంచన్ బాబు దాసరి నారాయణరావు శిష్యుడు, దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్ ఒకే రోజు మరణించారు. వీళ్ల మరణ వార్తలతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సంగీత దర్శకుడు కెఎస్ చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో జన్మించారు. సినిమాల కంటే ముందు ఈయన రేడియోలో పనిచేశారు. 1990లో ఆల్ ఇండియా రేడియోలో గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్గా చేరి విశాఖపట్నం వాసులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అల్లురామ లింగయ్య బంత్రోడు భార్య చిత్రంతో నేపథ్య గాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చారు చంద్రశేఖర్. ఆ తర్వాత లెజెండరీ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేషన్ గా పనిచేశారు చంద్రశేఖర్. రమేష్ నాయుడుతో 40 చిత్రాలకు హిందీలో లక్ష్మీకాంత్ ప్యారలాల్తో కూడా ఆయన పనిచేశారు. చివరికి చిరంజీవి హీరోగా నటించిన యమ కింకరుడు చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యారు చంద్రశేఖర్. బ్రహ్మముడి, హంతకుడు వేట, ఆనిమత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, బోలా శంకరుడు, ఆత్మబంధువులు, కంచి కామాక్షి ఇలా దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. కీరవాణి, కోటి, మణిశర్మ లాంటి వాళ్ళ దగ్గర ఈయన శిష్యరికం చేశారు. మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బి కాంచన్ బాబు కరోనాతో కన్నుమూశారు. ఈయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలో పుట్టి పెరిగిన కాంచన్ బాబు తండ్రి వీరమాచినేని కృష్ణారావు నటుడు. ఆయన కొన్ని సినిమాలు చేశారు. అలా ఈయన కూడా ఇండస్ట్రీకి వచ్చారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి రాజశ్రీ, ఘంటసాల, రత్నకుమారి వద్ద 1000కి పైగా చిత్రాల్లో పలు పాత్రలకు తన గొంతు అరువిచ్చారు. ఈయన కరోనాతో పోవడంతో ఇండస్ట్రీలోని డబ్బింగ్ కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. డబ్బింగ్ ఇన్ఛార్జ్ గా దాదాపు 2000కు పైగా సినిమాలకు పని చేస్తూ ప్రస్తుతం ఆయన డబ్బింగ్ యూనియన్ అధ్యక్ష పదవిలో ఉన్నారు. పలు చిత్రాలకు తెలుగులోకి అనువదించే నిర్మాతగా కూడా మారారు. ప్రముఖ దర్శకుడు అక్కినేని వినయ్ కుమార్ కూడా కరోనాతోనే కన్నుమూశారు. 65 ఈయన మే 12న మరణించారు. 7 అంతస్తుల మేడ నుంచి దాసరి వద్ద శిష్యరికం చేసిన వినయ్ కుమార్ పవిత్ర సినిమాకు దర్శకత్వం వహించారు. రైలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన సుందరవదన, సుబ్బలక్ష్మి మొగుడ సినిమాకు నిర్మాణ నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహించారు. సూపర్ హిట్ టీవీ సీరియల్ అంతరంగాలు, నామొగుడు నాగేష్ సొంతం, అమ్మ, ఆరాధన వంటి పలు సీరియల్స్ కి దర్శకత్వం వహించారు వినయ్ కుమార్. అలా ఒకే రోజు ముగ్గురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సినీ పెద్దలు అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.